పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నందుకు నిరసనగా మూడు రోజుల పాటు ఈ రోజుతో మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. 5 నెలల్లోనే చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు గారు. ఇది హై వోల్టేజ్ షాక్ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నా. అధికారంలోకి వచ్చి కేవలం 4-5 నెలలైంది, అప్పుడే కరెంటు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 6,000 కోట్ల రూపాయలు భారం మోపుతామని ఇప్పటికే నిర్ణయం చేశారు. ఈ నెల నుంచి ప్రజల మీద ఆ భారం చంద్రబాబు గారు మోపబోతున్నారు. ఇది సరిపోలేదన్నట్టు ఇంకొక 11,000 కోట్ల రూపాయలు ఈఆర్సీ రికమెండేషన్ ఉందట, అది కూడా త్వరలోనే ప్రజల మీద మోపే ప్రయత్నం చేయబోతుంది కూటమి ప్రభుత్వం. మొత్తం మీద 17,000 కోట్ల రూపాయలు 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల కింద ప్రజల నుంచి వసూలు చేయబోతున్నారు చంద్రబాబు గారు. ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు గారు అని అడుగుతున్నా. మీకు ఓట్లేయడమే వాళ్ళు చేసిన పాపమా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు వైసీపీ ప్రభుత్వం అప్పుడు 5 సంవత్సరాల అధికారంలో ఉంటే చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉండి వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంటు ఛార్జీలను పెంచింది అని వాపోయారు. 35,000 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద మోపారు ఈ భారము అని చంద్రబాబు గారు ఏడ్చేంత పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంటే ఇది జరిగేది కాదు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంటే కరెంటు ఛార్జీలు పెంచబోకపోగా 30% ఛార్జీలను తగ్గించే వాళ్ళము అన్నారు. 35,000 కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం మోపినందుకు చంద్రబాబు గారు ఇన్ని మాటలు మాట్లాడారే, మరి ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మరి ఈయన చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం. 35,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం మోపితే మరి 4 నెలల్లోనే మీరు 17,000 కోట్ల రూపాయలను మళ్లీ ప్రజల మీద భారం మోపే ప్రయత్నం చేయటం లేదా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 రూపాయలు పెట్టి కొనాల్సి ఉంటే విద్యుత్ని 9 రూపాయలు పెట్టి కొన్నారు, అన్ని అవకతవకలు చేశారు అంటున్నారు. హిందుజా లాంటి కంపెనీలకు 1,200 కోట్ల రూపాయలను అనవసరంగా ఇచ్చారు అంటున్నారు. మరి ఇన్ని అవకతవకలు ఇన్ని తప్పులు వైసీపీ ప్రభుత్వం చేస్తే మీకు అధికారం ఉంది, ఎన్క్వైరీలు వేసుకోండి, ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షించండి. అంతే తప్ప ఆ భారాన్ని ఆ శిక్షని ఆ శాపాన్ని ప్రజల మీద మోపడము ఎంతవరకు భావ్యమో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలే ధరలన్నీ పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, ప్రజలు బ్రతకడం ఇప్పుడే భారం అయిపోయింది, మొన్నే వరదలు వచ్చాయి కోలుకుంటున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు గారు ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారు అంటే అసలు మానవత్వం ఉందా అని అడుగుతున్నాం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎవరో చేసిన పాపానికి ప్రజల మీద ఎందుకు మోపుతున్నారు అని అడుగుతున్నాం. అసలు ఇది ఎక్కడి లాజిక్ అని అడుగుతున్నాం. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు, అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా నిలబెడుతున్నారు. ఈ 5 ఏళ్లే కాదు, గత 5 ఏళ్ల నుంచి కూడా 10 సంవత్సరాలు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు మన ఎంపీలందరూ. మరి మన బలం మీద ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మరి బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కష్టాలు వస్తే ఎందుకు ఆదుకోవటం లేదు అని ప్రశ్నిస్తున్నాం. సెంట్రల్ ఈఆర్సీ మీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు సహాయం చేయటం లేదు అని అడుగుతున్నాం. ఆడిట్లు ఎక్కడున్నాయని అడుగుతున్నాం. అసలు ఇన్ని అవకతవకలు ఇక్కడ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నాం. మోడీ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని మోసాలే, అన్ని వెన్నుపోట్లే. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు. మరి ఇప్పుడు 18,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడుతూ ఉంటే మరి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. ఇంత అన్యాయం ఎలా చేయబుద్ధైతుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదు, మళ్లీ డిమాండ్ చేస్తున్నాం, రోల్ బ్యాక్ చేయండి. ఏ నిర్ణయం అయితే మీరు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నీ, ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలన్నీ రోల్ బ్యాక్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఈ నెల నుంచి 6,000 కోట్ల రూపాయల భారాన్ని ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కింద చంద్రబాబు గారు వసూలు చేయాలని ఈఆర్సీకి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది, ఈఆర్సీ రికమెండేషన్ అప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది వెంటనే ఆపాలి, ప్రజల మీద ఇంత భారం మోపడం భావ్యం కాదు అని కాంగ్రెస్ పార్టీ మళ్లీ హెచ్చరిస్తూ ఈ 18,000 కోట్ల రూపాయలు 6,000 కాదు మళ్లీ 11,000 కోట్ల రూపాయలు అంటున్నారు. దాదాపు 17-18,000 కోట్ల రూపాయలను ప్రజల మీద మోపడం అన్యాయం. చంద్రబాబు గారు ఇప్పటికే సూపర్ 6 అమలులో ఫెయిల్ అయ్యారు. ఒక పక్కేమో గ్యాస్ సిలిండర్లు ఉచితంగానే ఇస్తున్నామని చెప్తున్నారు,
కానీ ఇంకో పక్క నుంచేమో ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతే మరి ప్రజలకు మీరు చేసిన మేలు ఏమిటి అని అడుగుతున్నాను చంద్రబాబు గారిని. ఒక చేత్తో ఇస్తున్నారు, ఇంకో చేత్తో తీసుకుంటున్నారు. ఒక చేత్తోనేమో ఉచిత సిలిండర్ అని పావలా ఇస్తున్నారు, ఇంకో చేత్తోనేమో విద్యుత్ బకాయిలు అంటూ విద్యుత్ ఛార్జీలు అంటూ 6,000 కోట్ల రూపాయలు మళ్లీ 11,000 కోట్ల రూపాయలు అంటూ మళ్లీ వసూలు చేస్తున్నారు. మీరు ఇస్తున్నది పావలా అయితే మీరు వసూలు చేస్తున్నది ప్రజల దగ్గర నుంచి రూపాయి. ఇది ఎక్కడి భావ్యం అని అడుగుతున్నాం. ఇది ముమ్మాటికి ధర్మం కాదు. మళ్లీ చెప్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని మీరు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే మనం ఇచ్చిన ఎంపీలు కాబట్టి ఏం చేస్తారో మాకు అనవసరం. ఈ విద్యుత్ బకాయిలు మాత్రం ప్రజల మీద పడడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉంటుంది. మళ్లీ డిమాండ్ చేస్తున్నాం, రోల్ బ్యాక్ చేయండి చంద్రబాబు గారు.